ఇప్పుడు మనకి అందరికీ కామన్గా ఒక డౌట్ ఉంటుంది ఎవరికి ఈ నో మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తాయి తొందరగా అరిగిపోతాయని అంటే మన భారతదేశం చూస్తే కామన్గా మనకు తెలిసిన ఫ్యాక్టే ఆడవారికి ఎందుకు ఇప్పుడు ఆడవారికి ఏంటంటే వాళ్ళు పాపం పనిలో చాలా బిజీగా ఉంటారు మన భారతదేశం చూస్తే మెజారిటీ హౌస్ వైఫ్స్ అదేంటి అన్పెయిడ్ జాబ్ నిజంగా చెప్పాలంటే అసలు పాశ్చాత్య దేశాల్లో ఇట్లాంటివి ఉండవు ఇద్దరు కలిసి పని చేసుకుంటారు ఇద్దరు ఫ్యామిలీ నడుస్తుంటుంది కానీ మన దగ్గర ఏంటి పాపం పొద్దున్నుంచి రాత్రి దాకా పని చేస్తారు దానికి గుర్తింపు ఉండదు రెండోది ఏంటంటే ఆడవాళ్ళు ఏమనుకుంటారు నేను పొద్దున్నే వేస్తున్నాను కదా అని కానీ మీరు గమనిస్తే మీరు ఎన్ని ఎన్ని ఫుడ్ స్టెప్స్ వేస్తున్నా చూసుకోండి వంటింట్లో మ్యాక్సిమం అటు తిరిగి ఇటు తిరిగి ఆ వంటలు చేసి గంటలు గంటలు దాంతో అయిపోయేసరికి ఏమవుతుంది అలసిపోతారు తప్ప మీ ఫిజికల్ యాక్టివిటీ లేదు ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు కండరం గట్టిపడాలంటే ఆ కండరానికి మనం పని చెప్పాలి అప్పుడు గట్టిపడి ఆ జాయింట్స్ చుట్టూ ఉన్న జాయింట్స్ జాగ్రత్తగా కాపాడతాం అందుకే నేను అందరికీ ఒక సజెషన్ ఇస్తాను ఎంత వీలైతే అంత వాకింగ్ చేయండి మినిమం ఒక రెండు కిలోమీటర్లు అది చాలా ముఖ్యం ఇప్పుడు మనం అనుకున్న ఆడవారికి అని ఎందుకంటే ఒకటి ఈ యాక్టివిటీ డిక్రీస్డ్ ఫిజికల్ యాక్టివిటీ నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే ఒక వయసు అయిన తర్వాత మెనోపాస్ మెనోపాజ్ అయిన తర్వాత బోను గట్టిగా ఉండాలంటే కాల్షియం తప్పకుండా తీసుకోవాలి మనం ఏం చేస్తున్నాము ఒక వయసు అయిన తర్వాత చాలామంది మర్చిపోయి లేకపోతే తెలియకును కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకుపోతే ఏముంది తినే ఆహారంతో సరిపోదు బోను పట్టుత్వం తగ్గుద్ది దాంతో ఏంటి అక్కడ తొందరగా అరిగిపోవటము అండ్ బోను కుంగిపోవటము దట్స్ కాల్డ్ ఆస్టియోపోరోసిస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాల్షియం సప్లిమెంటేషన్ ఇది కొంతమంది తెలియదు ఎందుకు వేసుకోవాలి అంటారు ఎవరికైనా ఒక వయసు వచ్చిన తర్వాత పన్నెండు వందల మిల్లీగ్రాముల కాల్షియం కావాలి మనం డైలీ తినే ఫుడ్లో ఒక ఐదు వందలు ఆరు వందలు వచ్చినా ఇంకొక ఐదు వందలు ఆరు వందలు తీసుకోవాలి మీరు రోజు వేసుకోవచ్చు రోజుడ్స్ రోజు వేసుకోవచ్చు లేకపోతే సంవత్సరంలో ఒక తొమ్మిది నెలలు వేసుకొని తర్వాత మూడు నెలలు వదిలేటము ఏదో ఒకటి పెట్టుకోండి తర్వాత కావాలంటే కాల్షియం చెక్ చేసుకోండి అండ్ నా సజెషన్ అందరికి కూడా ఇప్పుడు అరిగిపోయిన వాళ్ళు కామన్గా భయపడేది అంటే నడవటానికి అందరూ నడవాలి ఒకటే ఏంటంటే మీ బాడీ చెప్పిన విధంగా నొప్పులు వస్తే స్లో అవ్వండి నెక్స్ట్ మెట్లకి దిగటము కింద కూర్చోవటము ఈ ఎక్సర్సైజ్లు కాదు కామన్గా మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తాము మా యాక్టివ్గా ఉండాలంటే లిఫ్ట్ వదిలేసేయండి మెట్లు ఎక్కండి అని అది ఒక వయసు వరకే అందరికీ కాదు ఒక వయసు నలభై నలభై దాటిన తర్వాత మెల్లగా మీరు లెఫ్ట్ మెట్లెక్కి దిగడం తగ్గించి ఫ్లాట్ సర్ఫేస్ ఫ్లాట్ సర్ఫేస్ మీద వంద కిలోమీటర్ తెలిసిన తప్పులేదు మీ బాడీ ఎంత వరకు అలౌ చేస్తే అంతవరకు అందుకని మెట్లికి దిగుతున్న లేదా స్లాంట్ సర్ఫేసెస్ మీద మీరు చేస్తూ తొందరగా అరిగిపోవటం స్టార్ట్ అవుద్ది అండ్ అర్లీగా ఈ కొలాజిన్ మాత్రలు తీసుకోండి దానివల్ల ఏంటంటే తొందరగా అరిగిపోకుండా ఉంటుంది